కాన్పు అయ్యి బిడ్డకు జన్మనివ్వడం అంటే స్త్రీ మరో జన్మనెత్తినట్టే. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా డెలివరీ క్రమంలో రక్తస్రావం అవుతుంది. అందుకే డెలివరీ తర్వాత బాలింతలు పాలిపోయినట్టు కనిపిస్తారు. కొద్ది నెలల పోషణతో మళ్ళీ ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు. కాన్పు తర్వాత రక్తహీనత సమస్య ఎంత సాధారణమో వైద్యుల మాటల్లో విందాం. ఫిజియోలాజికల్గానే రిక్వైర్మెంట్స్ ఒకటి అని ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది. ఆ ఫిజియోలాజికల్ రిక్వైర్మెంట్స్ వలన కూడా అసచ్ అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. దాని మీద బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, యూజువల్గా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ని యాంటీపార్టమ్ హెమరేజ్ అంటాము. అది యూజువల్గా మాయలో ఉండే తేడా వలన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇంట్రాపార్టమ్, ఇంట్రాపార్టమ్ అంటే డెలివరీ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కొన్ని కండిషన్స్లో ఉంటుంది. అలాగా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్. పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత, కాన్పు అయిన తర్వాత బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలా డిఫరెంట్ ఫేజెస్లో అంటే ఫిజియోలాజికల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అయ్యి అట్ ద సేమ్ టైం యాంటీ ఇంట్రా ఆర్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ బ్రెస్ట్ ఫీడ్ చేసి మళ్ళీ వెంటనే ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చి, ఇట్స్ అ కంటిన్యూమ్ ప్రాసెస్ అన్నమాట. సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% విమెన్ ఇన్ ఇండియాలో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కనపడుతుంది మనకి. డెలివరీ సమయంలో విపరీతమైన రక్తస్రావం అవుతుంది. ఒక్కోసారి మోతాదుకు మించి రక్తస్రావం కావడంతో బాలింతలు రక్తహీనత సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రక్తహీనత ఎర్లీస్గా ఉన్నప్పుడు యూజువల్గా దే డోంట్ రికగ్నైజ్ అనమాట. మామూలుగా ఏంటంటే సింప్టమ్స్ చాలా వేగ్గా ఉంటుంది. నాకు ఏంటో నీరసంగా అనిపిస్తుంది, తర్వాత యాక్టివ్గా అనిపించదు, డల్గా అనిపిస్తుంది, వేగ్గా మజిల్ పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది, తర్వాత లేజీగా అనిపిస్తుంది, ఇలాంటి వేగ్ సింప్టమ్స్, మలేజ్ అలాగా అన్ని యూజువల్గా వేగ్ సింప్టమ్స్తో వస్తారనమాట. అలా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ చెకప్ చేస్తాము. అంటే జనరల్ కండిషన్ని చూసి ఒకవేళ మేము అనీమియా సస్పెక్ట్ చేస్తే వీ డూ రిక్వైర్డ్ టెస్ట్ టు ఐడెంటిఫై అనీమియా. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది దే ఆర్ బోర్న్ విత్ సమ్ డిజీజెస్, బై జెనెటికల్లీ అనీమిక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. అది కాకుండా నెక్స్ట్ ఇస్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కనుక మా దగ్గరికి వస్తే మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఈవెన్ ఇఫ్ దే గో టు పిహెచ్సి ఆల్సో, రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్లో ఒక్కొక్క వన్ ఆఫ్ ద టెస్ట్ ఇస్ ఫస్ట్ టెస్ట్ టు బి డన్ ఇస్ ద హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్. దాట్ ఈస్ హౌ వి ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీమియా. కాన్పు తర్వాత కొద్ది రోజుల పాటు రక్తస్రావం కావడం సహజమే, కానీ కొన్ని వారాలకు మించి కాదు. ఎప్పుడైతే కొన్ని వారాల తర్వాత కూడా రక్తస్రావం ఆగటం లేదో అప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి. ఇక కాన్పు తర్వాత కూడా పోయిన రక్తాన్ని భర్తీ చేసేందుకై తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు గైనకాలజిస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవేర్నెస్ రిగార్డింగ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండడం, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అది కరెక్ట్ చేయించుకోవడము, ఎస్పెషలీ అడోలెసెన్స్. తర్వాత డీవర్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో రెగ్యులర్గా డీవర్మింగ్ చేయించుకోవడము. తర్వాత ప్రెగ్నెన్సీలో ఆఫ్కోర్స్ హీమోగ్లోబిన్ లెవెల్ ఎస్టిమేషన్. సో దీనికి ఏంటంటే యాంటీనేటల్ చెకప్స్ అనేది చాలా ఎసెన్షియల్. ఆఫ్టర్ ద యాంటీనేటల్ చెకప్స్ ఎక్కడైనా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అట్లీస్ట్ ప్రతి 3 మంత్స్కి ఒకసారి, ప్రతి ట్రైమెస్టర్ అంటామన్నమాట, 3 నెలలకు ఒకసారి అయినా ఖచ్చితంగా ఈ హిమోగ్లోబిన్ లెవెల్ ఎస్టిమేషన్ చేయించుకోవాలి. ఒకవేళ కనుక డెఫిషియన్సీ ఉంటే వెంటనే మీకు సప్లిమెంట్స్ ద్వారా ఎక్కడికక్కడ ఏ ఫేజ్కి ఆ ఫేజ్లో కరెక్షన్స్ ప్లస్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని మీరు ఎట్లా బెస్ట్ సప్లిమెంట్ చేయగలరు, ఏది వాట్ ఆర్ ద ఫుడ్ రిచ్ ఇన్ ఐరన్, ఇవన్నీ కూడా మీరు, అది ఇప్పుడు డాక్టర్స్ చెప్పక్కర్లేదు, మీకు నెట్స్లో మెటీరియల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఈచ్ టైప్ ఆఫ్ ఫుడ్ రిచ్ ఇన్ ఫలానా తింటే మీకు ఐరన్ రిచ్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. ఇది ఆ టైప్ ఆఫ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో ఎనీ కాంప్లికేషన్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, తర్వాత డెలివరీ ఇన్స్టిట్యూట్లో చేసుకోవడము. ఇన్స్టిట్యూట్లో డెలివరీ అయినందువలన మీకు ఈ ఇంటర్పార్టం పోస్ట్ పార్టం హెమరేజ్ని ట్యాకిల్ చేసేదానికి వెరీ హై ఛాన్సెస్. తర్వాత అక్కడ మీరు ట్యాకిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ పార్టం పీరియడ్ కూడా మీకు అడ్వైజ్ ఇస్తారనమాట, స్పేసింగ్, ఎన్నాళ్ళ తర్వాత మీకు యూ కెన్ హ్యావ్ ద నెక్స్ట్ బేబీ, మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వచ్చు, మీ హిమోగ్లోబిన్ లెవెల్ బట్టి ఎన్ని రోజులు ఐరన్ సప్లిమెంటేషన్ పోస్ట్ పార్టం పీరియడ్లో మీకు అవసరము, ఈ అడ్వైజ్ అంతా కూడా మీకు ఇవ్వబడుతుంది అన్నమాట. చూసారుగా, స్త్రీల ఆరోగ్యాన్ని సవాలు చేసే ఎన్నో సమస్యలకు
చెక్ పెట్టాలంటే అందుకు తగ్గ అవగాహన తప్పనిసరిగా ఉండాలి.